आज राष्ट्रीय शिवाजी सेना के तत्वधान में यहाँ पर सभी हम सम्मिलित हुए हैं और इस कार्यक्रम में मंच पर उपस्थित सभी अतिथिगण और यहाँ पर पधारे सभी मेरे हिंदू भाई बंधुओं को जय श्री राम। हिंदी ओके ना मेको अर्थम आता था हिंदू हिंदी मिक्सिंग और ट्रिक मारा సునామీ ఎప్పుడు వచ్చింది? ఒకప్పుడు సునామీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది యాదండా? సునామీ అప్పుడు ఎంతో మంది చచ్చిపోయినారు సునామీలో. 1977 ఆ సునామీలో ఎంతో మంది మరణించినారు, చాలా లాస్ అయింది. కానీ సునామీ ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఎవరన్నా చెప్తున్నారా? సడన్ వచ్చింది. కానీ వచ్చే ప్రమాదం గురించి మేము ఇవాళ మాట్లాడుతున్నాం. 100% ఆ ప్రమాదం వస్తుంది. హిందువుల పైన ఒక పెద్ద ప్రమాదం వస్తుంది. హిందువులు చచ్చిపోతారు, హిందువుల్ని నరుకుతారు, ఎంతో మంది హిందువులు చచ్చిపోతారు కూడా ఆ అటాక్లో. 2023లో అఖండ హిందూ రాష్ట్రం అవుతుంది. ఆ అఖండ హిందూ రాష్ట్రం నార్మల్ గా కాదు. మనం అఖండ హిందూ రాష్ట్రం గురించి ఒక పెంపు ఇస్తున్నాం మొత్తం భారతదేశంలో. ఆల్రెడీ మొత్తం భారతదేశంలో ఎంతో మంది యువకులు తయారవుతున్నారు. ఒక 7 డేస్ మన గోవాలో ఒక పోండా ఒక ఏరియా ఉంది, హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ అఖండ హిందూ రాష్ట్రం గురించి అక్కడ చర్చ కూడా నడుస్తుంది. అదే ప్లేస్ లో పెద్ద పెద్ద సాధు సంతులు కూడా వస్తారు. సాధు సంతులు ఎట్లా అంటే ఇక్కడ కనబడదు, హిమాలయలో అక్కడిక్కడ పెద్ద పెద్ద సాధు సంతులు వస్తారు. దేశం గురించి ధర్మం గురించి భావన ఉన్న అట్లాంటి సాధు సంతులు ఆ కార్యక్రమంకి వస్తారు, చేరుకుంటారు. వాళ్ళు చెప్పిన ఈ మాటలు నేను మీకు చెప్తున్నా. 2023లో అఖండ హిందూ రాష్ట్రం అవుతుంది. కానీ దానికైనా ముందు మన హిందువులు ఎంతో మంది వీళ్ళు చేసిన అటాక్ వల్ల చచ్చిపోతారు. మళ్ళా అక్కడనే ఉన్న కొంతమంది క్వశ్చన్ అడిగినారు, మళ్ళా స్వామి గారు హిందువులు చచ్చిపోతే ఆ అఖండ హిందూ రాష్ట్రం ఎందుకు అడుగుతారు కదా. హిందువులు చచ్చిపోతే మళ్ళా అఖండ హిందూ రాష్ట్రం ఎందుకు? మళ్ళా అదే సాధు గారు ఒక మాట అన్నారు, మీరు ఒకవేళ ఎదురుగా ఉన్న మన శత్రు మన పైన దాడి చేస్తే దానికి ఏ విధంగా మనం డిఫరెన్స్ చేయాలి, ఫస్ట్ అది మీరు నేర్చుకోండి. మేము డేట్ చెప్పేసినాం, 2023లో ఒక పెద్ద సునామీ వస్తుంది. ఆ సునామీలో మన హిందువులకి ప్రమాదం. కానీ మన హిందువులు మంచిగా ఉండాలంటే ఇప్పటి నుంచే అఖండ హిందూ రాష్ట్రం అవుతుంది, దాని గురించి మనం అందరం నిలబడాలి, దాని గురించి మనం అందరం కొట్లాడాలి, దాని గురించి ఒక్క హిందూ కార్యకర్త 100 హిందూ కార్యకర్తల్ని తయారు చేయాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఇది నేను చెప్పే మాటలు కాదు, పెద్ద పెద్ద సాధు చెప్పిన మాటలు. అందుకోసం ఇక్కడ వచ్చిన నార్మల్ పర్సన్ కాదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ప్రతి ఒక్క జిల్లా నుంచి కొంత మంచి కార్యకర్తల్ని మేము ఐడెంటిఫై చేసి పిలుస్తున్నాం. వాళ్ళ తరఫు నుంచి మన తెలంగాణలో అఖండ హిందూ రాష్ట్రం గురించి ఒక పెద్ద సైన్యం మనం తయారు చేస్తాం. ఇవాళ మన ధర్మం పైన జరుగుతున్న అత్యాచారం కానీ, దౌర్జన్యం కానీ, కన్వర్షన్ కానీ, లవ్ జిహాద్ కానీ, ల్యాండ్ జిహాద్ కానీ, మన ఆవులని చంపుతున్నారు, ఎన్నో విధాలుగా అటాకింగ్ జరుగుతుంది. కానీ దాని ఫేవర్లో మాట్లాడే ఒకటి ఒక వ్యక్తి ఈ
ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు, పది మంది ఉన్నారు. కానీ ఈ పది మంది వల్ల మన తెలంగాణలో ఉన్న హిందువులు మంచిగా ఉంటారా, సేఫ్ ఉంటారా? కష్టం. ఇవాళ ఒక రాజా సింగ్ ఉంటాడు, దాదాపు నా ఏజ్ ఇప్పుడు 41. ఇంకొక 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత, ఇంకా 30 ఇయర్స్ తర్వాత నేను కూడా పైకి వెళ్ళాలి. కానీ నేను చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఇంకో ఎవరి గురించి ఆలోచన చేస్తారా? మా ఉద్దేశం ఒక్కటే, ప్రతి ఒక్క జిల్లాలో ఒక ఛత్రపతి శివాజీ రాగా ఒక యోధ తయారు కావాలి, అదే మా ఉద్దేశం. అట్లా అయితేనే ప్రతి ఒక్క జిల్లాలో ఒక శివాజీ లాగా ఒక శూరుడు ఒక వీరుడు తయారు అయితేనే మన తెలంగాణలో హిందువులు మంచిగా ఉంటారు. ఇవాళ మేము మహారాష్ట్ర పోతాం, అక్కడ కూడా అఖండిత రాష్ట్రం గురించి ఒక పెద్ద సైన్యం మేము తయారు చేస్తున్నాం. అక్కడ మనం ఒక్కొక్క కార్యకర్త ఆ ఉత్సాహం మనం చూస్తే చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ప్రతి ఒక్క యువకుడిని చూస్తే దాంట్లో ఒక శివాజీ కనబడతాం. అక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ పెడితే కూడా వేల సంఖ్యలో, అంటే ఒక చిన్న ప్లేస్ ఉంటుంది కానీ దానికైనా ట్రిబుల్ పబ్లిక్ అక్కడ వచ్చేస్తుంది. అక్కడ గేట్లు పనిచేస్తారు, ఉద్దురపై జగ ఖతమైంది మీరు పోండి అని, కానీ పోరు, దుంకి దుంకి వస్తారు. అంత ఒక మంచి భావన. మళ్ళీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో కార్యక్రమం పెట్టాం, అక్కడ కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ధర్మం గురించి మంచి కార్యకర్తలు అక్కడ తయారవుతున్నారు. కర్ణాటకలో మీరు యాదగిరి మన ఒక ప్రోగ్రామ్ చూసినారు, దాని తర్వాత నాకు పర్మిషన్ ఇవ్వాలి ఆ కర్ణాటక గవర్నమెంట్, వద్దు పోయి మీరు రాకండి మా కర్ణాటకలో. ఒక్క ప్రోగ్రామ్కే వాళ్ళు భయపడ్డారు పాపం. మిగతా రాజస్థాన్లో కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూపీలో పోయినాం, అయోధ్యలో ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టాం, అక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నాయి. కానీ మన తెలంగాణలో ఒకటొక ప్రాబ్లం, మనము రాజకీయంగా కానీ కులాలుగా కానీ, నువ్వు చిన్న నేను పెద్ద, నా గ్రూప్ వేరేది, నీ గ్రూప్ వేరేది, నీ ఆర్గనైజేషన్ వేరేది, నా ఆర్గనైజేషన్ వేరేది, ఈ ఒక తప్పుగా ఈ ఆలోచన మన మనసులో మనం డివైడ్ అయిపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన హిందువుల పైన ఎక్కడైనా ఏదైనా దౌర్జన్యం జరిగితే అరే ఆ శివాజీ సేన ఉందా పోయి వాళ్ళిపోతారు మన ఎందుకు, అరే ఆ సేన ఉంది వాళ్ళిపోతారా పోయి మన ఎందుకు, భజరంగలు ఉంది, విష్ణు పరిషత్ ఉంది, హిందూ జనజాగృతి సమితి ఉంది, వాళ్ళిపోతారు మనకెందుకు, ఈ మనకెందుకు ఏదో ఉంది కదా, అదే మనకు ప్రమాదం వస్తుంది వచ్చే సమయంలో. అట్లాంటి ఆలోచన మనం పెట్టుకోవద్దు. ఆ ప్రమాదంలో ఉన్న మనోడు, ఆ ప్రమాదంలో ఉన్న మన హిందూ ఆయన గురించి నేను నిలబడతా, ఆ భావన మనలో రావాలి. ఇవాళ ఎదురుగా ఉన్న మన శత్రుకి మనం చూడండి, రోడ్డు పైన ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కూడా ఆయన బండిని గుద్దని, బండి ఆయన గుద్దని, వైట్ టోపీ నత్తి పైన కనబడితే ఆయన గురించి ఒక 50 మంది నిలబడతారు. ఆ నిలబడి ఆయనకి అడుగుతారు, క్యావా భాయ్ క్యావా తే, అరే యార్ మే ఉస్కు గాడీ ఠోకే, ఆ తు ఠోకే తో క్యావా తే, రంగులే హమ్ తేరే వస్తే గడవే, నీ గురించి మేము ఉన్నాం, ఏ ఏంద్రా ఎందుకు కొట్టినవరా మావుడిని అని 50 మంది ఎదురుగా ఉన్నవాడికి అటాక్ చేస్తారు, కొడతారు. మళ్ళీ ఆయన నుంచి డబ్బులు తీసుకొని ఈయనకి ఇచ్చేస్తారు. తప్పు ఈయనదే, తప్పు మనోడిది కాదు, ఆ టోపీ పెట్టుకొని అది తప్పుడు, కానీ ఆయన దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి ఏదైనా బండికి పెరిగిన చెప్పి ఇచ్చేస్తారు. కానీ అదే భావన మనలో లేదు, మనోడు కూడా పక్కనే ఉంటాడు కానీ చూస్తారు, మనోడిని చూస్తారు, ఆ భావన ఏమొస్తుంది తెలుసా మనలో, అరే మనోడు ఏం తప్పు చేసినేమోరా అవి మనకెందుకు, ఇది వస్తుంది మనలో. ఏం భావన వస్తుంది, మనోడు ఏం తప్పు చేసిండేమో మనకెందుకు, మనం పక్కన నుంచి వెళ్ళిపోతాం. అదే ఒక సమయం మన పైన వస్తాయి, ఎందుకంటే మనము ఒక వాతావరణం క్రియేట్ చేసినాం. ఎట్లాంటి వాతావరణం మనం క్రియేట్ చేసినామంటే మనకెందుకు రావి, ఈ మనకెందుకు ఏదో వడింగ్ ఉంది కదా, దాని వల్లనే మన హిందువులు డివైడ్ అవుతున్నారు, దాని వల్లనే మన హిందువులు దెబ్బలు తింటున్నారు. దీని వల్లనే ఇవాళ మీకు పిలిచిన ఒకటే ఒక మా ఉద్దేశం, ఇప్పుడు చేతన్ గారు చాలా మంచి మాట అన్నారు, గురుగారు ఉన్నారు, అన్నగారు ఉన్నారు, చాలా మంచి మంచి వాళ్ళ సందేశాన్ని మీకు ఇస్తారు ఇక్కడ నుంచి. కానీ నేను సందేశం మీదకి రాలే, నాకు ఒక్క సైన్యం కావాలి మన తెలంగాణలో. మీరు రెడీ ఉంటే మేము కూడా రెడీ ఉంటాం. ఇవాళ హైదరాబాద్లో
ఎవరు అనుకోలేరు. ఎంతమంది యువకులు తయారవుతారు ధర్మం గురించి అని ఎవరు అనుకోలే. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, ఒకప్పుడు రోడ్ పైన ఆవులని కోసేది, ఇవాళ ఒక ఆవు తీసుకొని పోవాలంటే ఒక భయంలో కూర్తారు. భయం ఉంటారు వాళ్ళకి. అరే ఎక్కడ ఈ గౌరక్షకు వస్తారు, ఈ రాజాసింగ్ మనుషులు వస్తారు, ఆ మనుషులు వస్తారు అని దాచుకొని దొంగల్లాగా ఒక్కొక్క ఆవుని దాచుకొని తీసుకొని పోతారు. కానీ ఒకప్పుడు ఎట్లాంటి వాతావరణం ఉండే, ఓపెన్ గా ఆవులు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ ఓపెన్ గా రోడ్ పైన కోసేది. కానీ హైదరాబాద్ 50 మంది వాళ్ళు కార్పొరేటర్, 7 మెంబర్స్ వాళ్ళు ఎమ్మెల్యే, ఒక్క మా పెద్ద మా బడిది ఎంపీ. అట్లాంటి ఒక ఏరియాలో కూడా మనం గౌరక్షణ చేస్తున్నాం, ధర్మరక్షణ చేస్తున్నాం. శ్రీరామనామ ఈరోజు ఒక పెద్ద ఊరేగింపు మనం తీస్తాం. మన రైలు వెళ్తే ఎట్లాంటి వాతావరణం ఉంటుంది మీరందరూ యూట్యూబ్ లో చూసినారు. జస్ట్ ఒక హైదరాబాద్ మనం పనిచేస్తే మనకు ఎంత రెస్పాన్స్ వస్తుంది, ప్రతి ఒక్క జిల్లాలో ఆ విధంగా మనం పనిచేస్తే ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అది మీరు ఆలోచన చేయండి. కానీ దాని ఆ విధంగా మనం చేయాలంటే బలిదానంని తెలుగులో ఏమంటారు, త్యాగం. మనకు ఆ త్యాగ భావాలను మనలో రావాలి. మనం త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? సమయాన్ని త్యాగం చేయాలి.